మంచిర్యాల జిల్లా మందమరిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చలో ఉట్నూర్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్ మరియు సిపిఐ జిల్లా కార్యదర్శులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న ఐటీడీఏ ఊర్తూరు చలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమాన్ని ఆదివాసులు, గిరిజనులు, మరి పార్టీ శ్రేణులు అందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి అందరూ కూడా తరలి వచ్చి యొక్క కార్యక్రమాన్ని జయప్రాయం చేయాలని చెప్పి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, మరి అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కరవేల శంకర్ గారు హాజరవుతున్నారు. మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి, మరి ఎన్నికల సమయంలో పోడు భూములు చేసుకున్నటువంటి వారికి మరి హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఈరోజు గద్దె నెక్కిన తర్వాత మరి ఆదివాసులను, గిరిజనులను విస్మరించడం జరుగుతా ఉంది. మరి 170 చట్టం అమలు చేయాలని చెప్పి, మరి అదేవిధంగా పీసా చట్టం అమలు చేయాలని చెప్పి, జీవో నెంబర్ 3 అమలు చేయాలని చెప్పి, మరి ఏదైతే గిరిజన తండాలు ఉన్నాయో వారే అభివృద్ధి చేసుకునే విధంగా వారికే హక్కులు కల్పించాలని చెప్పి, మరి అటవీ హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ మరి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. మరి 170 చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం మరి ఓపెన్ కాస్టులను ఏర్పాటు చేసి మరి బొందల గడ్డలుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి స్థానికేతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, మరి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికేతులకే ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఈ సింగరేణి యాజమాన్యంపై ఈ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో మరి వారికి విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి, సాగునీరు, మంచినీరు కల్పించాలని చెప్పి సిపిఐ పార్టీ వీటన్నిటిపై మరి పోరాటానికి సిద్ధం అవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారు జయప్రాయం చేయాలని చెప్పి సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను 3 తీసుకువచ్చిందో వాటిని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి, మరి గత 2 నుండి రైతులు ఆందోళన చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి సుప్రీంకోర్టు స్టే ఇచ్చి మరి ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. మరి ఆ కమిటీలో ఉన్నటువంటి వారు కూడా ఆ యొక్క చట్టాలను వారు సమర్థించేటువంటి వారే. మరి ఆ కమిటీ కాకుండా పూర్తిగా దాన్ని రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే కమిటీలు ఉన్నటువంటి వారు ఒకరు తప్పుకోవడం జరిగింది. మరి అదే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిందో మరి ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలను కూడా అన్ని అమలు చేయాలని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి, మరి అదేవిధంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏవైతే ఇచ్చిందో అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ ఈ సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉంది. జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కార్ను ఎదురించి తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడిన కుమరం భీం రామ్జీ గొండు నడయాడిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆదివాసుల జిల్లా. కానీ ఈ ఆదివాసుల జిల్లాలోనే ఈరోజు ఈ గిరిజనుల బతుకులు ప్రశ్నార్థకంగా మారినాయి. అమరుల సాక్షిగా సాధించుకున్న తెలంగాణలో సరిగ్గా 6 క్రితం కుమరం భీం వర్ధంతికి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆదివాసీలకు ఏ సమస్యలు రాకుండా చూస్తానని, ఆదివాసీ గూడాల్లో తాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం అందిస్తానని, ఏదైతే ఈ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారి వాగ్దానం అట్లనే ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆదివాసుల జీవితాలు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. ఒక దిక్కు కవ్వాల్ అభయారణ్యం పేరట, ఒకవైపు ఓపెన్ కాస్ట్ల పేరట, ఇంకొక వైపు ప్రాజెక్టు పేరట. ఇవల్ల ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టే యత్నం ఇలా సామ్రాజ్యవాద ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర. ఇక్కడ దేవపూర్లో సిమెంట్ ఫ్యాక్టరీ పడ్డది, అక్కడ ఆదివాసి జీవితాలు ఛిద్రమైనవి. అక్కడ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేవు. అక్కడ స్థానికులకు అవకాశాలు కల్పించాలని
ఈ మందమార్ లాంటి ఏరియాలో 107 చట్టం అమల్లో ఉన్నా కానీ ఇక్కడ భూముల్ని వ్యాపారం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆ చట్టం అమలు చేసింది లేదు. పిసా చట్టం అనేది ఈ ఆదిలాబాద్ జిల్లాలో అసలు అమలే చేయడం లేదు. జీవో 3 అమలు చేయాలని, ఈ ఆదివాసులకు వైద్య సౌకర్యం కల్పించాలని, ఇప్పటికీ మనం పేపర్లో చూస్తున్నాం గర్భిణీలను మంచాల మీద మోసుకుపోయే పరిస్థితి తప్ప ఆదివాసీ జీవితాల్లో ఏం మార్పు కనబడట్లేదు. ఇప్పటికీ డయేరియాతోని ఆదివాసులు ఎంతో మంది, వందలాది మంది చస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ నంబర్1 ఛానల్గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.